వీడియోకు స్వాగతము. మనము క్రితం వీడియోలో ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం అనగా ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథ్మెటిక్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు వీడియోలో దాని ఉపయోగములు అనగా అప్లికేషన్స్ గురించి తెలుసుకుందాము. మీరు 12 మరియు 45లను వాటి ప్రధాన కారణాంకముల లబ్దముగా వ్రాయగలరా? కారణాంకములుగా వ్రాయడానికి వీడియోను ఆపి స్వయంగా ప్రయత్నించండి. శభాష్, మీకు కూడా ఇవే ప్రధాన కారణాంకములు వస్తే మీ సమాధానము సరైనది. ఒకవేళ మీకు ఇంకేమైనా కారణాంకములు వస్తే అది సరైన సమాధానము కాదు. ఎందుకంటే ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం యొక్క విశేషత అనగా ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథ్మెటిక్ ప్రకారం ప్రతి ఒక్క సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకముల లబ్దంగా వ్యక్తపరచవచ్చు. ప్రధాన కారణాంకముల క్రమమునకు ప్రాధాన్యత లేకుండా ఏకైకముగా రాయగలము. రండి, ఇప్పుడు 12 మరియు 45 యొక్క ప్రధాన కారణాంకముల గురించి చర్చిద్దాము. మనం చూడవచ్చు, రెండు సంఖ్యలలోనూ ఉమ్మడి అనగా కామన్ కారణాంకాలు 3 ఉన్నాయి. దీనివలన మీకేమర్థమైంది? రెండు ధనపూర్ణ సంఖ్యల ఉమ్మడి ప్రధాన కారణాంకముల లబ్దమును గరిష్ట సామాన్య భాజకము అనగా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటారు అని మనం క్రిందటి తరగతిలో చదువుకున్నాము. మనం చూస్తే హెచ్సిఎఫ్ లానే కనిష్ట సామాన్య గుణిజము కూడా తెలుసుకోవచ్చు. ఈ రెండు సంఖ్యల ప్రతి ఒక్క ప్రధాన కారణాంకములలో అతిపెద్ద ఘాతముల లబ్దము అనగా 12 మరియు 45ల ఎల్సిఎం 180 అవుతుంది. మీకు ఇక్కడ ఇంకేం కనపడుతుంది? 12 మరియు 45ల హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎంలను గుణిస్తే ఏమి వస్తుందో మీరు చెప్పగలరా? సరిగ్గా చెప్పారు. మనకు 540 లభిస్తుంది. సరిగ్గా గమనిస్తే ఇక్కడ 12 మరియు 45ల లబ్దానికి అది సమానము. దీనిని బట్టి ఏమైనా రెండు ధనపూర్ణ సంఖ్యలు ఏ మరియు బి యొక్క లబ్దము వాటి హెచ్సిఎఫ్ మరియు ఎల్సిఎంల లబ్దమునకు సమానమని చెప్పవచ్చు. ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది, ఇది రెండు కంటే ఎక్కువ సంఖ్యలకు వర్తిస్తుందా? దీనిని రెండు రకాలుగా పరీక్షించవచ్చు. మొదటగా 3 సంఖ్యలకు, రెండవసారి 4 సంఖ్యలకు ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ తెలుసుకుందాము. పరిష్కరించిన తర్వాత సంఖ్యల లబ్దము వాటి హెచ్సిఎఫ్ ఎల్సిఎంల లబ్దానికి సమానం కాదని తెలుస్తుంది. చివరగా ఈ నియమము రెండు కంటే ఎక్కువ ధనపూర్ణ సంఖ్యలకు వర్తించదు. దీనిని ఇంకేమైనా సంఖ్యల సమూహములతో పరీక్షించి కూడా మీరు తెలుసుకోవచ్చు. వీడియోలో మనము ప్రాథమిక అంకగణిత సిద్ధాంతం సహాయంతో ధనపూర్ణ సంఖ్యలు మరియు వాటి హెచ్సిఎఫ్ అలానే ఎల్సిఎం మధ్య సంబంధమును గురించి తెలుసుకున్నాము. వీడియోలో దీనికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలను చూద్దాం.